భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మాకం గజాన దంతం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే ఓం శ్రీ ఓం నమ గంగపతీమాతయ నమ ఓం ఓం గం ఓం కనకదుర్గాయ నమః అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు అమ్మవారిని ఏడో రోజు సప్తమి రోజు దేవి అలంకరణతో చేస్తారండి చాలా పవర్ఫుల్ తెల్లని చీరతోటి అమ్మవారిని అలంకరిస్తారు అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు కూడా సో అమ్మవారికి అండి ఈరోజు రోజు కూడా మనం చీరలు కూడా అమ్మవారికి సమర్పిస్తే మనకి విద్య బాగా వస్తుందండి విద్యతో పాటు లక్ష్మీదేవి కూడా ఉంటుందిట ఎవరైతే దేవుడు అవతారం రోజున ఐమని బీజాక్షన్తోటి మనం చేస్తూ మన మంత్రం జపిస్తూ చీర కానీ మనకి తాహత తగ్గ ఇస్తే సరస్వతి లక్ష్మీదేవుల కటాక్షం ఉంటుందని దేవి భాగవతంలో చెప్పబడి ఉంది సరస్వతి దేవికి చేయడం వలన ఈ విధంగా మనకి జరుగుతుంది అనమాట అంటే కటాక్షం ఉంటుంది ముఖ్యంగా అండి ఈరోజు ముఖ్యంగా మనం ఉదయం పాటు చేయవలసిన పూజలో ఏంటంటే బెల్లంతో తరిగిన బెల్లంతో అమ్మవారికి దుర్గా సూక్తంతో కానీ శ్రీ సూక్తంతో కానీ లలితా సహస్రనామాలతో కానీ లేదా సరస్వతి దేవి యొక్క అష్టోత్తర నామాలతో కానీ కుంకుమ పూజ చేయాలి అట్లాగే బెల్లంతో కూడా పూజ చేయడం వలన సంపదలు కలుగుతాయి ఇది దేవీ భాగవతంలోనే చెప్పబడి ఉంది సో ఈ బెల్లంతో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని విగ్రహం కడిగి మళ్ళీ బొట్టు పెట్టి కుంకుమంతో పూజ చేయడం వలన విశేషమైన యోగం కలుగుతుందండి ఈ ఈ బెల్లం కూడా సాయంత్రం పూట అమ్మవారి దగ్గర పెట్టిన బెల్లము తీసి మిగతా అంటే అందరి చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టి తర్వాత మనం కూడా స్వీకరించడం జరుగుతుంది అలా చేయడం వల్ల చాలా చాలా మంచిది ఈ రోజు అండి తెల్లని పువ్వులతో కానీ గానగు పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ అమ్మవారికి పూజ చేయడం విశేషమైన యోగం అండి ఇప్పుడు మీ గురు గురుపదేశం ఉంటుంది కదండి గురుగారు ఉపదేశించే మంత్రం ఉంటుంది కదా అది ఈ రోజు ఎవరైతే వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ చేస్తారో వాళ్ళకండి ఏడు జన్మల పాపాలు పోతాయని మీ దేవి భావతంలో చెప్పబడి ఉంది ఈ రోజు అండి అమ్మవారికి గంధం పుష్పం ధూపం దీపం అలా నైవేద్యం అమ్మవారికి ఇలా పంచద పంచ అంటే ఐదు రకాలుగా నైవేద్యం పెట్టడం చేయడం చాలా చాలా మంచిదండి అమ్మవారికి ఈ రోజు అండి మనం దేవి యొక్క కథ తప్పకుండా వినాలండి మనం చాలా చాలా మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంది అమ్మవారి యొక్క కథ సరస్వతి దేవి అమ్మవారి యొక్క కథ ఈ రోజు విని అమ్మవారికి అంటే ఆ నక్షత్ర చేత పట్టు పట్టుకొని అమ్మవారి కథ వినాలి ఆ తర్వాత అమ్మవారికి పాదాల దగ్గర ఉంచి ఆ అక్షంతలు మనం తల మీద పెట్టుకుంటాం మీకు ప్రతిరోజు చెప్తున్నట్టుగానే కొబ్బరికాయ కూడా కంపల్సరీ కొట్టాలండి అలాగే రెండు అరటి పళ్ళు నైవేద్యం పెట్టడము అలాగే పానకము వడపప్పు ఈ నైవేద్యం పెడుతూ ఉండాలి అలా చేస్తూ బెల్లం కూడా నైవేద్యం పెట్టమని చెప్పాను అలా కాకుండా ముఖ్యమైన నివేదనలో నివేదన అంటే నివేదన అంటే నైవేద్యం పెట్టడంలో ముఖ్యమైనది ఏంటయ్యా అంటే ఈరోజు పానకము వడపప్పు అలాగే పులిహార పాయసము ఇవన్నీ నైవేద్యం పెడితే చాలా మంచిదండి అమ్మవారికి ఈరోజు ఇష్టమైన నైవేద్యాల్లో ఇది ఒకటి గోలోకంలో కూడా అండి ఈ మంత్ర శ్రీకృష్ణుడు ఈ అమ్మవారి ఆవిర్భావం సరస్వతి దేవి ఆరుభా ఆవిర్భావం ఘట్టం కూడా కృష్ణుడు కూడా చేశాడని చెప్పి అప్పటి నుంచి కూడా మనకి ఆచారంలో వస్తుంది అనమాట అంటే ఈ రోజుని సరస్వతీదేవి యొక్క మనం ఆ కథ విధి విధాన విధి విధానం మనం విని రాసి వస్తుంది అనమాట ఈ రోజు అండి ఐమ్ అనే బీజాక్షాన్ని మీకు ఇందులో చెప్పినట్టుగానే చేస్తే మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడండి అంటే ఏంటంటే మూర్ఖుడు అంటే మేము చదువు వాళ్ళు కూడా కొంచెం చదువు వచ్చేట్టుగాను జ్ఞానం కలిగేటట్టుగా తెలివితే వచ్చేటట్టు జరుగుతుంది సో ఈ సరస్వతి అవతారం రోజు ఈ రోజుని ఐ మన బీజాక్షరము మనం పటిస్తే చాలా మంచిది అంటే ఈ రోజుని మనం పొద్దున్న మార్నింగ్ టైము అమ్మవారికి పూజలు చేసుకోవడము సాయంత్రం పోహాస్తి సుహాసిని బాల అమ్మ అమ్మంటే బాల అంటే చిన్నపిల్లకి పూజ చేయడము అలాగే ధూపంతో అమ్మవారిని పూజించడం పూజించడం వేయడము చాలా చాలా మంచిది సకల సంపదలు కలిగే కలిగిస్తుందా కూడా విద్యలో కూడా మనం బాగా రాణిస్తాము ఈ రోజుని మూలా నక్షత్రం రోజు కాబట్టి అమ్మవారి నుండి అకుంఠతమైన దీక్షతోటి భక్తి శ్రద్ధలతోటి మనకున్న పుస్తకాలు పెన్నులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పెట్టి పూజించడం చాలా ఆనవాయితగా వస్తుంది పూ ఆనవాయితీగా వస్తుంది సో ఈ రోజుని మనము ఈ విధంగా పూజిద్దాము అమ్మవారి యొక్క కటా కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండేవి చూసుకుందామండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి